విమరిస్తాను కదా సెపరేట్ నాకు ఏమందే లేకపోతే ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ అందే ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సింపుల్ అందులో ఆర్ అండ్ ఆర్ ఉండదా అంతే కదా అంటే ప్రాజెక్ట్ ని వేరు పునరావాసం అది వేరుగా చూడాలా అంటే పునరావాసం అనేది రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఇది వరకు తొంభై శాతం పది శాతం రాష్ట్రం పెట్టుకుంటది తర్వాత మోడీ వచ్చిన తర్వాత దాన్ని అరవై శాతం కేంద్రం నలభై శాతం రాష్ట్రానికి మార్చాడు కానీ ఒక్క పోలవరం మిషన్ హండ్రెడ్ పర్సెంట్ అన్నారు మిగతా ఏ జాతీయ ప్రాజెక్ట్ కట్ట అయ్యట్లా ఒక పోలవరం విషయంలో హండ్రెడ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టుకుంటా ఉంటారు ఆర్ఎండ్ ఆర్ లో కూడా వాళ్ళు ముప్పై శాతం దాకా పెట్టుకోవడానికి ఉన్నారు కానీ అండ్ ఆర్ లో ప్రధాన సమస్య వచ్చిందల్లా ఏంటంటే మూడు వేల కోట్లు ముప్పై మూడు వేల కోట్లైంది ఇప్పుడు యాభై ఐదు వేల కోట్లైంది దాని సమస్య పరిష్కరించకుండా అది ఏం చేయదు అది తేలాలే పన్ను చెల్లింపుదారులకి ఈ ఈ బడ్జెట్ లో రిలీఫ్ వచ్చినట్ట మళ్ళీ భారం పడిందా పెరిగిందా పన్ను చెల్లింపుదారులకు అసంతృప్తి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక నా జే నేను రెండు వేల తొమ్మిదో సంవత్సరం నుంచి పనుగడుతు రెండు వేల పదో సంవత్సరంలో నాకు శాలరీ రెండు వేల తొమ్మిదిలో అరవై వేల రూపాయలు జీతం బిగినైంది అంత